నమస్కారం, యూనివర్సల్ మీడియాకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే ఆ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ అందించింది. వివరాల్లోకి ఒక్కసారి వెళ్దాం. ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుంది. త్వరలోనే గత డిఎస్సిలో మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తులు ప్రారంభించిన విద్యాశాఖ ప్రస్తుతం జరుగుతున్న బదిలీల ప్రక్రియ అనంతరం రిక్రూట్మెంట్ కు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. మొదటిగా డిఎస్సి 2018లో మిగిలిన బీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలో 403 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి కోసం లిమిటెడ్ డిఎస్సీ నిర్వహించనున్నారు. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేకపోతే జనరల్ కేటగిరీ కింద రెగ్యులర్ డిఎస్సీ 15,000 పోస్టులకు పైగా భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనికంటే ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ని నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈసారి టెట్ సిలబస్ లో మార్పులు జరగనున్నాయి. టెట్ అనవంతరం డిఎస్సి నిర్వహించే అవకాశాలున్నాయి. కాగా సంక్షేమ స్కూళ్లలో 182 ఖాళీలు ఉండగా జిల్లాల వారీగా ప్రభుత్వ జడ్పీ మండల పరిషత్ మున్సిపల్ స్కూళ్లలో 2021 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూనివర్సల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి తప్పకుండా మీ సలహాలను కామెంట్ బాక్స్ లో తెలపండి.